జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని నందగిరికి చెందిన శంకరయ్య అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు ముంబై విమానాశ్రయం వద్ద కిడ్నాప్ గురయ్యారు. 15 లక్షలు ఇస్తేనే శంకరయ్యను విడిచిపెడతామని కిడ్నాపర్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. శంకరయ్యను కట్టివేసిన ఫోటో కూడా నిందితుల కుటుంబ సభ్యులకు వాట్సాప్ ద్వారా చేరవేశారు. దుబాయ్ నుండి శంకరయ్య ఈ ఏడాది జూన్ 22న ముంబైకి చేరుకున్నారు. ముంబై ఎయిర్పోర్ట్ నుండి శంకరయ్య బయటకు వస్తున్న సమయంలో నిందితులు ఆయనను కిడ్నాప్ చేసినట్లుగా తెలుస్తుంది. శంకరయ్యను ఎవరు కిడ్నాప్ చేశారనే విషయం ఇంకా అంతుపట్టడం లేదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. తమకు ఎవరిపై అనుమానం లేదని కూడా బాధిత కుటుంబ సభ్యులు చెప్తున్నారు.